మెదక్ జిల్లా నార్సింగి మండలం బీజేపీ అధ్యక్షులు గుర్రాల మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం అధ్యక్షులు మహంకాళి ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డిలు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ మరియు ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే రఘునందన్ రావుపై టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాల్లాగా తిరగబడడం, శంకుస్థాపన అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. రానున్న రోజుల్లో ఇదే దొబ్బల శ్రీనివాస్, రాకేష్, పున్నా రమేష్, దాయం నరేష్, మైలారం సత్యనారాయణ, స్వామిరెడ్డి, తాటికొండ ప్రసాద్, కోవూరి శ్రీనివాస్, నరేందర్ శేఖర్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. బస్ ఛార్జీని 25 రూపాయలు చేసిర్రు. మీ అటువంటికి సమాధానాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు మొన్నటిదాకా యూనిట్కు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు డబల్ చేసిర్రు. ఇది కనబడతలేదని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. రూపాయి పావులా 10 పైసలు పెరిగిన పెట్రోల్ ధరలపైనేమో మీరు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు తక్షణమే విద్యుత్ ఛార్జీలను ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల ఎక్కడికక్కడ మీకు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనలు సెగలు తప్పవని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముందు 2023-24 రాబోయే ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న మీరు ఏమన్నారు, మేము సుపరిపాలన ప్రజలకు నడ్డి విరుస్తా ఉన్నారు. అధిక ధరలు ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మీరు రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ రైతులకు ఇచ్చే ఏదైతే కరెంటు బిల్లు అయితే రైతులు కట్టాలి, లేదంటే డిస్కంలకు కట్టాలి. మీరు డిస్కంలకు కట్టకుండా ఇప్పటి వరకు 60,000 కోట్ల రూపాయల బాకీ పడ్డారు. మీరు వెంటనే తక్షణమే ఈ యొక్క బిల్లులను డిస్కంలకు చెల్లించినట్లయితే ఈ రుణభారం అనేది తగ్గుతుంది. మీరు అది చేయకుండా అందరి ప్రజలకు కరెంటు ఛార్జీలు 50% కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం వేస్తున్నారు. మీరు వెంటనే ఈ ఆర్టీసీ ఛార్జీలను అదేవిధంగా కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.